Namaste, welcome back to my channel Indur Creations Health and Beauty. Ela unnaru andru baagunnara? Nenu kuda chaala baagunnanu and ee roju ee video lo meeto share cheskobothunnanu food replacement drink gurinchi. Inni rojul nunchi mana channel lo weight loss drinks chuinchanu and ante kaakunda complete ga detox drinks aithe ekkuva share chesanu kada. Meeku eppudu edi available ga unte adi meeru detox drink aithe use cheyochu and mee body lo unna toxins anni kuda meeku flush ayipoye untayi ippatiki. So ante kaakunda inni rojul nunchi mee body ki aa drink ela alavata avvali and మీరు weight loss కి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆ డ్రింక్స్ అన్నమాట ఇన్ని రోజుల వరకు అండ్ ఇప్పుడు మనం weight loss లో ఒక స్టెప్ అనేది ఫస్ట్ స్టెప్ అనేది మనం ఎక్కబోతున్నాం అంటే తొలిమెట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట ఏంటి అంటే మనం ఫుడ్ రిప్లేస్మెంట్ సో మనం మార్నింగ్ కానీ ఈ ఆఫ్టర్నూన్ కానీ అండ్ నైట్ కానీయండి సో ఈ 3 టైమ్స్ లో మనం ఎప్పుడైనా కూడా ఒక ఫుడ్ రిప్లేస్మెంట్ అయితే చేయబోతున్నాం అన్నమాట సో వన్ టైం మాత్రం అంటే బ్రేక్ఫాస్ట్ కానీయండి నైట్ డిన్నర్ కానీయండి ఆఫ్టర్నూన్ లంచ్ కానీయండి సో ఏదో ఒక టైం లో మనం దాన్ని స్కిప్ చేసి ఈ విధంగా మనం ఈ డైట్ అయితే చేయాలన్నమాట సో దీన్ని ఖచ్చితంగా డైట్ అనే అనుకోవాలి ఎందుకు అంటే ఇది మన బాడీకి కావాల్సిన విటమిన్ మినరల్స్ ని అందిస్తూనే అండ్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని కరిగించేలా చాలా హెల్ప్ అవుతుంది సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తా అండ్ అవి ఎందుకు వాడుతున్నాం weight loss లో అనేది కూడా నేను మీకు చెప్తానండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ వస్తాయి ఆల్ అండ్ యాక్టివేట్ బటన్ ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ చాలా మంది చాలా weight loss అయ్యవక్క అని చెప్తున్నారు కదా థాంక్ యూ సో మచ్ అండి సో ఆ డిఫరెన్స్ ఆ వేరియేషన్ అనేది మీకు తెలుస్తుంది కదా అండ్ చాలా మంది మేము కూడా weight తగ్గమని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు సో దానికి కూడా చాలా సంతోషం అండి అండ్ ఖచ్చితంగా మీరు ఈ డ్రింక్స్ అయితే ట్రై చేయండి అండ్ దాంతో పాటుగా వన్ ఫుడ్ రిప్లేస్మెంట్ కూడా నేను ఈరోజు మీకు చెప్తాను సో పదండి ఇక్కడ నేను ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి అండ్ నేను యూస్ చేసే ఒక్కో ఇంగ్రీడియంట్స్ ని కూడా దీంట్లో వేస్తాను అండ్ ఇదంతా కూడా మనం లాస్ట్ లో ఫైనల్ లో మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ ఫస్ట్ నేను తీసుకుంటున్నాను కొరియాండర్ లీవ్స్ అండి అండ్ కొత్తిమీర కొట్ట తీసుకున్నాను ఒకటి నేను అండ్ దీంట్లో వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన weight loss కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ అంతే కాకుండా దీంట్లో విటమిన్ సి అండ్ విటమిన్ కే కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీంట్లో మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది మనకి అండ్ అంతే కాకుండా మనకి ఎనిమియా అంటే మనకి బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా అండ్ లేకపోతే బ్లడ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ చేసి లివర్ ఫంక్షన్ బాగా చేయడానికి మనకి చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట సో దానికోసమని నేను ఇక్కడ కొరియాండర్ లీవ్స్ తీసుకున్నాను అండ్ ఇది మనకి మంచి రిచ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అంతేకాకుండా ఫైబర్ కూడా లభిస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను అండ్ నేను నెక్స్ట్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ అండి సో హాఫ్ కప్ కర్డ్ అండ్ ఇది మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది సో కర్డ్ అనేది మనకి మంచి ప్రోటీన్ అండ్ అంతేకాకుండా ఇది మనకి ఫ్యాట్ లాస్ లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అయితే ఇది మనం కంప్లీట్గా ఇంట్లో యూజ్ చేసే ఫ్యాట్లెస్ కర్డే తీసుకోవాలన్నమాట సో ఏంటంటే మనం మీగడ లేకుండా ఉంటాయి కదా సో స్కిమ్డ్ మిల్క్ అవి తీసుకొని దాన్ని మనం ఇంట్లోనే కర్డ్ ప్రిపేర్ చేసుకొని ఆ కర్డ్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేయాలి అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మిర్చి అండి ఒక 1 మిర్చి యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఓన్లీ టేస్ట్ పర్పస్ అండ్ మనం తాగలిగేలా ఉండాలి కాబట్టి సో అది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ అండ్ అంతేకాకుండా మనకి ఫుడ్ అనేది మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా అండ్ మనం తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్గా మనకి జీర్ణం అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ అంతేకాకుండా మన మెటబాలిజం సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనకి ఫ్యాట్ లాస్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అండ్ చిన్నగా చేసిన అల్లం ముక్కలు ఒక 2 ఇంచెస్ అల్లం అండి సో నేను 2 ఇంచుల అల్లాన్ని తీసుకున్నాను ఓకేనా అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మన మెటబాలిజం సిస్టమ్ని బాగా ఇంక్రీజ్ చేసి మనం తీసుకునే డైట్లో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ అంతేకాకుండా మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది మన ఫ్యాట్ రెడ్యూస్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది మనం ఏ డైట్ చేసినా కూడా చాలా వాటిలో అంటే ఫ్రూట్ సలాడ్ కానివ్వండి లేకపోతే వెజ్ సలాడ్ కానివ్వండి అండ్ మనం తీసుకునే ఏదైనా ఫుడ్లో కానివ్వండి మనం మ్యాక్సిమం యూస్ చేసేది ఏంటి పెప్పర్ పౌడర్ కదా సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను ఒక 8 to 10 పెప్పర్స్ అన్నమాట సో నేను ఒక 8 నుంచి 10 మిరియాలు తీసుకున్నాను ఓకే ఇది అండ్ కరివేపాకు సో కరివేపాకు వచ్చేసి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది అండ్ మన బాడీకి మంచి ఇమ్యూన్ సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది సో నేను ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇక్కడ అండ్ లాస్ట్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అటుకులండి సో ఈ అటుకులు ఏంటంటే దీనివల్ల యూజెస్ ఏంటనేది ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ ఒక 1.5 టీ స్పూన్ అటుకుల్ని తీసుకున్నానండి అండ్ మనకి వైట్ అటుకులు ఉంటాయి అండ్ బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి కదా సో మీకు ఏది అవైలబుల్
ఫుల్గా ఉంటే అది తీసుకోండి. అండ్ ఇక్కడ అటుకుల్ని కొంచెం మనం ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ పాటుగా మనం వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి అటుకులు అనేవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా బ్లెండ్ అవ్వవు కాబట్టి సరిగ్గా మనం కొంచెం అది పొడిలాగా అయ్యేలాగా అంటే కరకరలాడేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అటుకుల్లో విటమిన్ B1 అండ్ దీంట్లో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే పవర్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ హై ఇన్ ఫైబర్ అండ్ లైట్ ఆన్ ద స్టమక్ అన్నమాట. సో మన స్టమక్ని చాలా వరకు లైట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి దీంట్లో ఏంటంటే మనకు కడుపు నిండానే ఉంటుంది బట్ స్టమక్ కూడా మనకి చాలా లైట్గా అనిపిస్తుంది అన్నమాట. సో మనం అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, నైట్ డిన్నర్లో కానివ్వండి పోహా అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అండ్ వెయిట్ లాస్ ఉన్నవాళ్ళు అండ్ డోక్లా ఇవన్నీ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. అండ్ అటుకులు మనకి దీంట్లో బి విటమిన్ ఉండడం వల్ల మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు స్కిమ్డ్ మిల్క్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ అటుకులు వేసేసుకొని కొంచెం షుగర్ ఫ్రీ కానివ్వండి, లేదు అనుకుంటే హనీ కానీ యాడ్ చేసేసుకొని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అది కూడా తీసుకోవచ్చు. అది కూడా మనకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అటుకులు ఈ విధంగా మనకి కరకరలాడుతూ చిరిగిపోతాయి కదా, అప్పుడు మనం దానికి మనకి అటుకులు అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు చూసేద్దాం కదా. అండ్ ఇక్కడ నేను అటుకులు కూడా యూజ్ చేసేస్తున్నాను ఓకేనా. సో ఇది కంప్లీట్గా. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నా చూసారు కదా, 1/2 కప్ కర్డ్ అండి అండ్ 8 నుంచి 10 మిరియాలు అండ్ 1 మిర్చి, తర్వాత కొన్ని ఒక 1.5 టేబుల్ స్పూన్ అంటే 1.5 టీ స్పూన్ అటుకులు, తర్వాత కొత్తిమీర అండ్ అల్లం ముక్కలు. సో వీటన్నిటిని కలిపి మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేసి దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాను. దీన్ని బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకొని ఇక్కడ మనకి ఒక 1 కప్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. అండ్ ఇందులో టేస్ట్ పర్పస్ మనం లెమన్ కానీ అవన్నీ కూడా ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి ఓకేనా. ఇది వచ్చేసి టేస్ట్ పర్పస్ అండ్ అంతేకాకుండా ఇది మనకి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో నేను ఒక 1/2 టీ స్పూన్ ఇక్కడ యూజ్ చేశాను సాల్ట్, అండ్ ఇది కూడా మనకి టేస్ట్ పర్పస్ అనమాట. ఇది కంప్లీట్గా మనకి బటర్ మిల్క్ టేస్ట్లోనే ఉంటుంది. అండ్ మీరు ఇందులో కావాలనుకుంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ అంతేకాకుండా ఇది తాగిన తర్వాత 1 వీక్లోనే మీ స్కిన్లో ఎంత చేంజ్ వస్తుంది అనేది మీరే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా మన ఫ్యాట్ లాస్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. అండ్ కన్ఫర్మ్గా మీరు అంటే డే రొటీన్లో మీరు ఇది ఒక భాగంగా చేసేసుకోండి. అంటే నార్మల్గా మనం ఈరోజు తాగాం కదా, సో రేపు తాగాం కదా, ఇది ఎన్ని రోజులు తాగాలి, ఎప్పటివరకు తాగాలి అని అనుకోకుండా ఇది మన స్కిన్కి అండ్ మన హెల్త్కి మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా డైలీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో అయితే తీసుకుంటారో ఆ టైంకి మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి ఇది తీసుకోండి. అంటే నైట్ తీసుకుంటే మన కాకలు అనేది ఎక్కువగా వేస్తుంది కాబట్టి. సో మీరు మార్నింగ్ టైంలో ఈ డ్రింక్ని ప్రిపేర్ చేయండి, తర్వాత 12-12:30కి మీరు హ్యాపీగా లంచ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు మధ్యలో మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చు, అంటే యాపిల్ కానీ అది తీసుకోవచ్చు కాబట్టి. సో మీరు మార్నింగే ఈ డ్రింక్ని ప్రిపేర్ చేయండి. సో మనకి చాలా చాలా మంచిది, కన్ఫర్మ్గా మీరు చేంజెస్ అయితే చూస్తారు. అండ్ మనకి తొలిమెట్ అని చెప్పాను కదా, సో ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు చేంజెస్ అయితే తెలుస్తాయి. జస్ట్ 1 వీక్ అంటే మీరు 2 కేజీస్ వరకు కూడా లాస్ అవ్వచ్చు అనమాట, అంత మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. సేమ్ యాస్టిస్ మనకి బటర్ మిల్క్ టేస్ట్లోనే ఉంటుంది. సో అదనమాట ఓకే. అండ్ కన్ఫర్మ్గా అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కన్ఫామ్గా నాకు షేర్ చేయండి. అండ్ ఏదో ఒక టైం అండి, సో మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో అయితే కన్ఫామ్గా మీరు ఇంక్లూడ్ చేసుకోండి ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను, అసలు ఇంతగా వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనేది కన్ఫామ్గా నేను మీకు షేర్ చేస్తాను ఓకే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను, నచ్చిందా, నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు వెయిట్ లాస్తో సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యి, సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బై బై.